प्रभु एला तंड्री तो मनल्नी सख्यपरचुकुंटुन्नाडु अदे सख्यपरचे पनिनी मनमंदरिकी आयन प्रसादिस्तुन्नाडु మనమందర్నీ నూతనీకరించటం అంటే ఏమిటి? ఆ నూతన ప్రేమలో ఆ నూతన ప్రేమ ఏమిటి? లోకములో జరిగేది మనల్ని జయించుటకు అనుమతించకూడదు. తండ్రి ఇచ్చే తెలివి, అర్థం చేసుకునే మనస్సు, జ్ఞానము ప్రతి సమస్యను నడిపించుటకు తీర్చుటకు నీకు సహాయం చేయాలి. అది ప్రభు ఇచ్చే మార్గం వేరు, లోకమిచ్చే మార్గం వేరు. కనుక దేవుని పట్టుకొని అభిషేకంలోనికి వెళ్ళాలి. చాలామంది లోకములో ఉండి లోక సమస్యలను చూచి దాని నుండి నేను బయటకు రావాలని ప్రార్థిస్తారు. కానీ కొందరే ప్రభువా నీవు నాకు కావాలని ప్రార్థిస్తారు. చాలామంది తమ జీవితంలోని సమస్యలు తీరిపోవాలి, ఆటంకాలు మాయమైపోవాలని ప్రార్థిస్తారు. కొందరు మాత్రమే ఏ గుణం వలన, ఏ క్యారెక్టర్ వలన నేను ఇలా కోపపడ్డాను, నన్ను నమ్మి నా చేతిలో ఇచ్చిన భార్యను ఎందుకు ఇలా తిడుతున్నా, పనికిరాని అమ్మాయిని ఎందుకు నేను కొట్టాను, కొట్టుటక దేవుడు నాకు చేయించాడు. చి దేవుని జ్ఞానం. కొందరు సమస్యల్లో వారు మూవ్ అవుతారు, కొందరు ప్రభు తెలివి అర్థం చేసుకున్న మనస్సు జ్ఞానముతో వారు మూవ్ అవుతారు. ఇక్కడ నీకు సమాధానం కలుగును. ఇక్కడ దేవుడు నీకు నేర్పిస్తాడు ఏమీ చేయాలి. అందుకే దేవుడు ఇచ్చేది రెవలేషన్. రెవలేషన్ అంటే ఏమంటారు? ఇప్పుడు చూడు, నేను మీ దగ్గరికి వచ్చి చెప్తాను, అయ్యా నాకు బాగలేదయ్యా, నాకు ఆకలిగా ఉందయ్యా, నువ్వేం చేస్తావు? ఒక ఫాదర్కి బాగలేదా, సరే ఆ హాస్పిటల్కి పోండి, లేక 100 రూపాయలు తీసుకోండి, అంతే నువ్వు చేస్తావు. థ్యాంక్ యూ అని వచ్చేస్తాను. ఆ 100 రూపాయలు ఒక్కరోజు అయిపోయింది, హాస్పిటల్కే నేను పోలేకపోయాను. లేక హాస్పిటల్కి వెళ్ళాను, ఆ డాక్టర్ ఉన్నారు, చూశారు, ఒకటిని చూసి వెంటనే ఇదే సమస్యను రాస్తాడు. కానీ అది నిజమైన సమస్య కాదు, అది సైడ్ ఎఫెక్టే. సైడ్ ఎఫెక్ట్ని పట్టుకొని అదే సమస్యను రాస్తాడు. మళ్ళీ ఇంకా సమస్య తీరలేదు, మళ్ళీ ఇంకొకరిని పట్టుకోవాలి, ఇంకా 100 రూపాయలు కావాలి. కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన మనకు రెవల్యూషన్ ఇస్తాడు. ఏమిటి ఇది? ఎందుకు ఇది జరుగుతుంది? నువ్వు ఏం చేయాలి? ఎవరిని పట్టుకోవాలి? అది మన మనస్సులో, మనస్సు ద్వారా, లేక మనం పొందుకున్న జ్ఞానము ద్వారా, లేక మనం చదివిన ఏదో ఒక బుక్ నుండి పొందుకున్నది కాదు. అందుకే వాక్యం చెప్తుంది, పరలోకం నుండి మనకు విజయం వచ్చును. అందుకే వాక్యం చెప్తుంది, ప్రభువుని ఇంటిని కట్టని ఎడల బలిదారుల శ్రమ వ్యర్థము, ప్రభువుని నగరమును కాపాడిన ఎడల గస్తీలు మేల్కొని ఉండియు లాభం లేదని వాక్యం చెప్తుంది. అవును, ఆశ దేవుని పట్టుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. అప్పుడు దేవుడు ఆయన దేశంలో సమాధానం ఇచ్చాడు. 4 వైపు నుండి కూడా ఆయనకు సమాధానం కలిగిందని 7వ వచనంలో చూసినప్పుడు, ఇప్పుడు ఆశ ఏం చేస్తున్నాడు? ఆయన 300,000 అంటే 30 లాక్స్ పీపుల్ని ఆయన సైనికులుగా తయారు చేస్తున్నాడు. వారికి షీల్డ్స్ ఏమిటి? రాళ్ళు తయారు చేస్తున్నారు. వారికి కత్తి, ఈటె. ఎప్పుడు? దేవుడు ఒక మనిషికి, ఒక దేశానికి సమాధానమిచ్చి సంతోషం ఇచ్చినప్పుడు వారికి దేవుడిచ్చిన ఆ డబ్బుతో ఆశ ఏం చేయాలి? తన ప్రజల్ని మంచితనం చూడాలి. నా ప్రజలకు ఎవరెవరికి ఇల్లు లేదు, నా ప్రజలకు ఎక్కడ ఏం చేయాలి,
ఈ భూమిలో వర్షం ఎప్పుడు రాదు కనుక ఆ వర్ష నీటిని ఎలా డ్యామ్ చేసి ఎట్లా ప్రజలు పొందుకోవచ్చు వారి అభివృద్ధి ఏమిటి ప్రజల మధ్యలో సమాధానం ఇచ్చేవారిని సలహాలు ఇచ్చేవారిని ఏర్పరచాలి తన దేశంలోని ప్రజల్ని బాగా చదువుటకు పంపించాలి ఇలా అభివృద్ధిలో నడిపించుటకు బదులుగా దేవుడిచ్చిన డబ్బుతో ఆశయం చేస్తున్నాడు కత్తేను ఈటేను అరే నీకు ఆల్రెడీ సమాధానం ఇచ్చేశారే ఆయన నీతో ఉన్నారే బేసిక్ ఉంది పెద్ద కోట కట్టుకున్నాడు సైనికులను పెంచుకున్నాడు కానీ ఇప్పుడు ఆయన కన్ను ఎక్కడ పోయింది దేవుని నుండి కొద్దిగా లోకం మీద నా దేశాన్ని ఇంకా కొద్దిగా అభివృద్ధి పరచుకోవాలి ప్రతి ఒక్కరూ నేను ఎంత పెద్దగా మారాలని తలంచున్నారు కానీ ఇది లేక ఇది మాత్రం పోయిందంటే టబక్కు పోతది ఇది కావాలి ఇది కావాలి పెద్దగా మారాలంటే నువ్వు లోతుగా మారాలి ఇంగ్లీషులో ఒక మంచి పాట ఉంది Deep calls to deep, and my soul finds no resting place but him. లోతైనది లోతైన జీవితానికి నన్ను ఆహ్వానిస్తుంది నా దేవుడు లోతుగా జీవించుటకు నన్ను పిలుస్తూ ఉంటున్నాడు అందుకే లూకా సువిశేషం 5వ అధ్యాయంలో పేతురుతో ప్రభు ఏం చెప్తున్నాడు 4వ వచనం అనుకున్నాను ప్రభు ఏం చెప్తున్నాడు నీ వలను లోతులో పెట్టు లోతులో పెట్టు ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా పక్కన నువ్వు ఒట్టున ఉండిపోయావంటే అలలు ఎప్పుడూ నిన్ను కలవరపరుస్తూ ఉంటాయి లోతుగా వెళ్ళిపో అప్పుడు అప్పుడు సముద్రం నిన్ను నడిపించును ఆ లోతులో నీ బలమును పొందుకుంటావు నువ్వు చూడలేదు ఆ లోతును కానీ అక్కడ నీ పడవ నెమ్మదిగా ఉంటును ప్రైస్ ది లార్డ్ అక్కడ నీకు పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి ఒట్టులో దొరకలేనిదంతా దొరుకుతాయి ముత్యాలు దొరుకుతాయి అవును లోతుగా వెళ్ళుటకు భయపడకు చాలామంది అవును నా తమ్ముడు అక్క చెల్లె అమ్మ నాన్నతోనే సంతృప్తి పొందుకుంటారు కావున ప్రభు వారిని లోతుగా నడిపించుటకు దేవునికి వారు తమ హస్తం ఇవ్వలేకపోతున్నారు కొద్దిగా ముందుకు వెళ్తారు మళ్ళీ వెనక కలిపోతారు కొద్దిగా వెళ్తారు జీవితం మొత్తం చివరిగా ఒకరోజు కనబడతారు వారు ఒడ్డిలోనే ఉండిపోయారు లోతులో దేవుడు ఏమేమి ఇవ్వాలని తలంచారు ఏమి పొందలేక కోల్పోతారు దేవుడు మనల్ని లోతుగా వెళ్ళాలండి ఒట్టును వదలాలి ఒట్టును పట్టుకున్నంత వరకు ఒట్టులో ఉన్న తొరకుతున్న ఆ అలలను చూచి దానిలోనే సుఖమును నువ్వు పొందుకున్నంత వరకు అక్కడ ఉన్న చిన్న చిన్న చేపలు అక్కడ ఉన్న అది ఏమంటారు క్రాప్స్ పీక పీత అవన్నీ పట్టుకుంటూ ఉన్నంత వరకు లోపల ఉన్న ఆ ముత్యాలు లోపల ఉన్న పెద్ద పెద్ద చేపలు ఆ సమాధానము అవన్నీ నీకు దొరకదు ప్రైస్ ది లార్డ్ కనుక దేవుడు అన్నీ ఆశకి చేసి ఇంకా నిన్నును నీ ప్రజల్ని లోతులో నడిపించనగా ఆయన తన జీవితాన్ని అలా చేసుకున్నప్పుడు ఏమవుతుంది నువ్వు దేనిని పట్టుకుంటావో దానిని దేవుడు నీకు ఇస్తాడు ఓకే ప్రభు చెప్పాడు ఇప్పుడు నేను అనుకున్నాను నువ్వు నా దగ్గరికి వస్తావని నా సన్నిధిలో కూర్చుంటావని అప్పుడు నా జ్ఞానము నీకు ఇచ్చి లోతుగా నిన్ను నడిపిస్తానని కానీ ఇంకను నువ్వు ఒడ్డులోనే ఉన్నావు కనుక నేనేం చేస్తాను నేను మాత్రం నిన్ను విడవను కనుక నేను కూడా ఒడ్డునకు వచ్చేస్తాను